ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ಧಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಅಗಜಾನನ ಪದ್ಮಾರ್ಕಂ ಗಜಾನನ ಮಹರ್ನಿಶಂ ಅನೇಕದಂತಂ ಭಕ್ತಾನಾಂ ಏಕದಂತಮುಪಾಸ್ಮಹೇ. ಅಂದರಿಕೆ ನಮಸ್ಕಾರ. ಆಸ್ಟ್ರೋ ಸಿಂಡಿಕೇಟ್ ಚಾನಲ್ನಲ್ಲಿ ಆಧರಿಸಿದಟುವಂಟಿ ಬಂಧುಲಕಿ ಮಿತ್ರುಲಂದರಿ ಕೂಡ ಮರೊಕ್ಕಸಾರಿ ವಾರಂದರಿಕೆ ನಮಸ್ಕರಿಸ್ತೂ ಕೃತಜ್ಞತೆ ತಿಳಿಸುತ್ತಾನು. ಇಂಕಾ ಈ ಚಾನಲ್ನಿ ಅಭಿವೃದ್ಧಿ ಪೊಂದೇಟುವಂಟಿ ಅವಕಾಶಾನ್ನಿ 10 ಮಂದಿಗೆ ಅಂದಚೇಯಂಡಿ. ಪರೋಕ್ಷಂಗಾ ಪ್ರತ್ಯಕ್ಷಂಗಾ ಧರ್ಮ ಸಂದೇಹಾಲ ನಿವೃತ್ತಿ ಕೊರಕು, ಜನ್ಮ ಸಂಬಂಧಿತ ಜಾತಕ ವಿಶ್ಲೇಷಣೆ ಕೊರಕು ಈ ಆಸ್ಟ್ರೋ ಸಿಂಡಿಕೇಟ್ ಚಾನಲ್ನಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುವ ಪ್ರಯತ್ನಾನ್ನಿ ತಪ್ಪಕುಂಡಾ ಚೇಯಂಡಿ. ದೀನಿವಲ್ಲ ಮಂಚಿ ಪ್ರಯೋಜನ ಉಂಟುಂದಿ, ಅನ್ನಿ ರಕಾಲ ಆನಂದಾನ್ನಿ ಪೊಂದುಕೊನೇಟುವಂಟಿ ಅವಕಾಶಾಲು ಕೂಡ ಉಂಟಾಯಿ. మీ అందరికి ఒక విజ్ఞాపన, ప్రతిసారి చెప్తున్నట్టుగానే గోచార ఫలితాలు 60-65% వరకు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి. జన్మజాతకంలో 90-95% వరకు మాత్రమే ఫలితాలు అందే అవకాశం ఉంటుంది. శాస్త్రీయమైనది, సైన్స్కి కూడా అందనటువంటి అనేక రకాల విషయాల గురించి చెప్పుకునేటువంటి అవకాశాలు ఇందులో ఎన్నో ఉంటాయి. ప్రతి విషయం గురించి కూలంకషంగా పరిశోధన చేసి పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే ఒక మిత్రుడు ఈ మధ్య నాకు ఫోన్ చేసి, గురుగారు ఈ బ్లడ్ గ్రూప్స్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందని అడిగారు నన్ను. తప్పకుండా ఉంటుంది. ఏ వ్యక్తికి ఎటువంటి బ్లడ్ గ్రూప్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుందో తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మా గురుదేవుని అడిగినప్పుడు మా గురుదేవులు చెప్పారు, గురుడు చంద్రుడు కుజగ్రహాల సంబంధమైనటువంటి యుతిని, షోడశ వర్గంలో ఉన్నటువంటి ప్రభావాన్ని అనుసరించి రథ సంబంధ గ్రహాలు చంద్రుడు రవి కాబట్టి ఈ గ్రహాల యొక్క సంయోజనాన్ని తెలుసుకొని దాని ద్వారా మనం ఓ పాజిటివా బి పాజిటివా లేకపోతే ఏబి పాజిటివ్ అనే విషయాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది అని కీర్తిశేషులు విబిఎన్ శర్మ గారు లాంటి వాళ్ళు దీని మీద పరిశోధన చేశారనే విషయం నాకు తెలిసింది. కాబట్టి మనము తెలుసుకోదగిన అంశాలు చాలా ఉన్నాయి, పరిశోధన చేయాల్సిన అంశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఏదైనా సరే పరిశోధించడం వల్ల ప్రయత్నం లాభం ఏర్పడుతుంది, విషయాలు బయటపడతాయి. ప్రస్తుత అంశంలో నేను చెప్పినటువంటి అంశాలలో చాలామందికి నాకు ఉద్యోగం వస్తుందని చెప్పారు, ఉద్యోగం రాలేదు. కొంతమంది ఉద్యోగం వస్తున్నారండి, వీసా వచ్చిందని చెప్పేసి కొంతమంది పాజిటివ్గా చెప్పారు, లేట్గా చెప్పారు. కొద్దిమంది ఏమంటారంటే వాళ్ళ లక్ బాగుంది కాబట్టి వాళ్ళకి వచ్చింది, వీళ్ళ లక్ బాగాలేదు కాబట్టి లేదంటారు. అది కరెక్ట్ కాదు. జ్యోతిష్యాన్ని పరిశోధించే అవకాశాలు మీకు ఇద్దరు కూడా నేను పుస్తకాలు చూపించాను. మన ధర్మం అనేది కొన్ని కొన్ని గ్రంథాలతో నిక్షిప్తమై ఉంది. అనేక గ్రంథాలు ఉన్నాయి మనకి. పురాణాల్లో చదవడానికి వేరువేరుగా ఉన్న పురాణాల యొక్క పూర్తి నీతి శాస్త్రము ధర్మం అంతా కూడా ఒకటే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునే విధానంలోనే మనం తేడా చూపిస్తున్నాం. కాబట్టి సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో జ్యోతిష్యం అనేది ఒక సూచన శాస్త్రం. చిమ్మ చీకట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక టార్చ్ లైట్ ద్వారా, అంటే చేతితో ఉండేటువంటి వెలుగును వెతుకునేటువంటి ఒక టార్చ్ లైట్ లాగా ఆ వెలుగులో మనం ముందడుగు వేస్తున్నామో, అలాగే మన దుర్భరమైనటువంటి జీవనంలో లేదా ఆనందమయమైన జీవనంలో మనం వేసే ప్రతి అడుగు ఆనందమయం కావడానికి జ్యోతిష్య శాస్త్రం ఉపయోగపడుతుంది. జ్యోతిషం సూచకం శాస్త్రం. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మీరు అనుసరించడం వల్ల ప్రయోజనమే పొందడం తప్ప అప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు లేవు. భగవంతుని మీద పూర్తి విశ్వాసంతో మనం చేసేటువంటి అన్ని పనులలో కూడా విజయాన్ని సాధించుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో అన్ని మనం ఫలితాన్ని పొందవచ్చు. మొన్న ఒక డైలీ వారి ఫలితాలు చెప్పాను నేను. మార్కండేయుడు మృత్యు ఉందని తెలుసు, మార్కండేయుడికి మృత్యు ఉందని తెలుసు, కానీ భగవంతుని నిశ్చలమైనటువంటి దృఢ విశ్వాసంతో నమ్మినప్పుడు మృత్యువు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. కీర్తి ప్రతిష్ఠలు అవుతాం మనం. అంటే మన కీర్తి మనం చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత కూడా మన కీర్తి అలాగే ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఉదాహరణ మార్కండేయుడి చరిత్ర. కాబట్టి మనము నిశ్చలతత్వము, ప్రతికూలమైనటువంటి విధానాల్ని దూరం చేసుకోవడం, అనుకూలమైనటువంటి శుభస్థితిని పెంచుకోవడం, అంటే పాజిటివ్ ఎనర్జీని పెంచుకుంటూ దృఢ విశ్వాసంతో భగవంతుని నమ్మకంతో ముందుకు వెళ్ళినట్టయితే అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. అన్నిటికీ ముఖ్యమైనది ఆత్మసంకల్పం, ఆత్మస్థైర్యం కావాలి, సత్సంకల్పం కావాలి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. నేను చెప్పేటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు మీకు ఉండవు. భయపెట్టే విషయం అసలు అంతకన్నా కాదు, కేవలం మిమ్మల్ని మీరు వెళ్ళేటువంటి విధానాన్ని మార్చుకోవడం, కంట్రోల్ చేసుకోవడం.
అంతే తప్ప ఏదో మిమ్మల్ని భయపెడుతున్నాను అని అనుకోవద్దు. మరొక్కసారి మీకు విజ్ఞాపన చేస్తూ ఈ జ్యోతిష శాస్త్ర అంశాలన్నీ కూడా మీకు అనుకూలవంతమైన అభివృద్ధిని ప్రాప్తించాలని భగవంతుని సదా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2019 అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? దాదాపుగా అక్టోబర్ మాసంలో ఒక 7 రాశుల దాదాపుగా నక్కను దొక్కొచ్చినట్టే ఉన్నారు. చాలా ప్రయోజనవంతమైన ధనధాన్య వృద్ధి ఎక్కువగా కనబడుతోంది. అందులో భాగంగా వృషభ రాశి వారికి కూడా శుభయోగాలు, ధనవృద్ధి, ఉద్యోగ ప్రయత్నంలో లాభం, ఫస్ట్ అటెంప్ట్లోనే ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ప్రమోషన్ ప్రాప్తించిన అవకాశాలు. ఏంట్రా ఈ గురువుగారికి ఏం మైండ్ పనిచేయట్లన్నట్టుంది, అక్టోబర్లో ప్రమోషన్లు ఏంటి బాబు? అక్టోబర్లో ప్రమోషన్ అనేవి గత సంవత్సరంలో లేదా ఈ సంవత్సరంలో మార్చిలో కనుక ప్రమోషన్ కోసం ఎదురు చూసి రాకపోతే కోర్టు కేసులు వేయడము లేదా హయ్యర్ అఫీషియల్స్కి రిక్వెస్ట్ పెట్టడం వల్ల ఈ మాసంలో వాళ్ళకి ప్రమోషన్ ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనాన్ని ప్రాప్తించుకునే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. ధనప్రాప్తి బాగా ఉంటుంది. కోర్టు వస్తాయని చెప్పట్లేదు, కానీ మీరు అనుకున్నటువంటి ఆశించినటువంటి ధనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆశించడం అంటే 100 కోట్లు కూడా ఆశించవచ్చు. మీరు చేసే పనికి ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ పనికి సంబంధించినటువంటి ధనాన్ని ప్రాప్తించుకుంటారు. ఉద్యోగం వస్తుంటే ప్రతి ఒక్కరికి కలెక్టర్ జాబ్ వస్తుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. మీ తాహాదు తగ్గట్టుగా మీరు ఏ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో సఫలత పొందే అవకాశాలు ఉన్నాయి. చాలామంది మనలో చాలామందికి చాలా అనుమానాలు ఉంటాయి. కొంట సమాధానాలు, కొంట ప్రశ్నలు కూడా చాలా అడుగుతారు. దాన్ని నా దగ్గర కూడా సమాధానం ఉందండి. చాలా గంభీరంగా, పర్ఫెక్ట్గా, మీకు నచ్చినట్టుగా సమాధానం చెప్పే కెపాసిటీ నా దగ్గర ఉంది. కాబట్టి ఇవన్నీ వక్రంగా వెళ్ళేటువంటి అవకాశం లేదు. కానీ ఈ రాశి వారికి విద్యా సంబంధ విషయాల్లో పరిపూర్ణతలు, మంచి విద్యా పరిపూర్ణత, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్లు కానీ, బ్యాంక్ లాంగ్స్తో సహా అన్ని పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు రాసినప్పుడు అటెంప్టేషన్ ఇస్ ఇంపార్టెంట్. కిరణ్ శర్మ వస్తాను చెప్పారో గుద్దుపడిగా పడుకుంటాను, రాదండి. మీ ప్రయత్న లోపం లేకుండా మీరు చేసినట్టయితే తప్పకుండా బాగుంటుంది. ఇక నేను ప్రయత్నం చేస్తే నువ్వు ఇచ్చేదేందో నాకు అనుకోవచ్చు. నువ్వు రాసేటువంటి రాత సరైనదా కాదా అనే విషయం నీకు స్ఫురణ వస్తుంది. అంటే ఈ సంవత్సరం ఈ మాసంలో నీకు తప్పకుండా విద్యాభివృద్ధి ఉంటుంది, చదువుకోవాలన్న బుద్ధి ఏర్పడుతుంది, ఆ బుద్ధి వల్ల ప్రయోజనం ఉంటుంది, ప్రయోజనం వల్ల అటెంప్టేషన్ బాగుంటుంది, అటెంప్టేషన్ బాగుండడం వల్ల మంచి మార్కులు పొందుకునే అవకాశం, మంచి మార్కులు రావడం వల్ల కుటుంబ వ్యక్తులు ఆనందాన్ని పడతారు. ఇంతటి రొటీన్ లైఫ్ ఉంటుంది కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. విద్యాభివృద్ధి, వ్యవహార లాభము, ధనయోగము, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, ఆర్థిక ఆదాయము, కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేటు, గ్యాసు, మద్యపానము, రెస్టారెంట్, సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి అనుకూలత, వస్త్ర వ్యాపార అభివృద్ధి, చిత్ర నిర్మాణ రంగంలో లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కొత్త చిత్రాన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు, ప్రయోజనవంతమైన ధన ఆకర్షణ, రుణ విమోచనం. ఈరోజు ఈ మాసంలో మీరు చేసేటువంటి మొట్టమొదటి ఉద్యోగ ప్రయత్నంలో ఖచ్చితమైన ఉద్యోగాన్ని పొందుకోవడం, కావలసినటువంటి బదిలీలు పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు సంస్థకు మారేందుకు అవకాశాలు, ఉన్నతమైనటువంటి అభివృద్ధి, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, సౌకర్యవంతమైనటువంటి ధనలాభాన్ని ప్రాప్తించుకోవడం, ప్రతి విషయంలో కూడా అనుకూలత, వ్యవహార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నత పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర సంబంధ విషయాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ రంగ ప్రయోజన అవకాశాలు ఉన్నాయి. ఊహించని పదవి లభించే అవకాశాలు, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సఖ్యత, వాక్చాతుర్యం, అందరినీ ఆకట్టుకోవడం, సోదరులతో విభేదాలు కూడా తొలగిపోవడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, వాహనం వల్ల, విద్య వల్ల, మాతృ సంబంధ వర్గీయుల వల్ల శుభాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు, కొత్త మిత్రులు, మిత్రుల వల్ల లాభం, మిత్రుల వల్ల వ్యాపార సౌఖ్యత, ప్రయోజనవంతమైన ఆలోచనలు, ఆలోచన అభివృద్ధి చేయడం, వ్యవహార లాభాలు, ముఖ్యంగా ఈ దైవ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాలు, దాన ధర్మాదులు చేసేయడం, వస్త్రలాభం, వస్త్ర సౌఖ్యం, రోగ నివారణ, సంపూర్ణ ఆర్థిక ప్రయోజనము, ఆకస్మిక ధనప్రాప్తి, రుణ విమోచనము, పోటీ పరీక్షలు కూడా విజయాన్ని సాధించడము, అంటే అఫీషియల్గా ఉన్నటువంటి బైక్ రేసువి, కార్ రేసు లాంటి వాటిలో విజయాన్ని ప్రాప్తించుకోవడము, పోటీలలో విజయాన్ని ప్రాప్తించుకోవడము, క్రీడాకారులకి అవార్డు రావడము, సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, ఏదైనా సంఘానికి మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకునేటువంటి అవకాశాలు, నాయకురాలుగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు ఉంటాయి, కళత్ర సౌఖ్యం ఉంటుంది, పుత్ర సంతాన ప్రాప్తి ఉంటుంది, అనుకూలవంతమైన ధనయోగాలు ఉంటాయి, భార్యతర బంధువుల నుంచి ఏదైనా స్థిరాస్తిని పొందుకునేటువంటి అవకాశాలు, చాలా ప్రయోజనవంతమైన ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార భాగస్వామ్యం, వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించేటువంటి అవకాశం, ఆకస్మిక ధనప్రాప్తి, గుప్తచర ద్వారా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో
రావాల్సిన బాధ్యతను వసూలు చేసుకోవడం విషయంలో ధనం ప్రాప్తించుకునే అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల పితృసంబంధ వర్గీయుల నుంచి కూడా శుభప్రాప్తి, పితృసంబంధ వర్గీయుల నుంచి బంధుత్వాన్ని కలుపుకునే అవకాశం, అంటే వివాహాల సంబంధ నిశ్చయతాంబులాదుల్లో వారి నుంచి బంధుత్వాన్ని కలుపుకునే అవకాశాలు ఉన్నాయి. తండ్రి సౌఖ్యము, తండ్రి ఆశీస్సుల బలం చాలా ఎక్కువ కనబడుతోంది. ధనధాన్య వృద్ధి, రాజకీయ నాయకులకి పదవితో పాటుగా ఉన్నతమైనటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక విదేశీయాన ప్రకటన ఉంటుంది. రైతు సోదరులకి లాభము, పంట దిగుబడి అధికంగా ఉంటుంది. చిత్ర నిర్మాణ రంగంలో ఊహించినటువంటి కొత్త చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించే అవకాశాలు, నిర్మాణ బాధ్యతల్లో మీకు ఉత్తమమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వ్యవహార లాభం, ధన లాభం, వ్యాపార లాభం, విద్యా లాభం, వ్యక్తులతో ఉన్నటువంటి ప్రేమ బాంధవ్యాల వల్ల లాభం, మానసిక ప్రశాంతత, ఖర్చులు నియంత్రించుకోవడం, సుఖము, సుఖభోజనం, విదేశీయానము, స్వదేశంలో అనుకూలతలు, అదే స్వదేశీ ప్రయాణం లాభము, తీర్థయాత్ర సేవన, విదేశాలు ఉన్న వారికి స్థిరత్వము, ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలతలు, H1B వీసా క్లిక్ అయ్యేటువంటి అవకాశాలు, ఈ మాసంలో మీ మాటకు తిరుగుండదు, మీరు చేసే ఉద్యోగంలో మీరు మాత్రమే ఆ ఉద్యోగాన్ని తప్పకుండా చేయాలని చెప్పేసి విదేశాలు ఉన్నవారిని రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. H1B లాంటి తప్పకుండా సక్సెస్ అవుతాయి. తప్పనిసరిగా మీకు అనుకూలవంతమైనటువంటి స్థిర నివాస యోగ్యత, విదేశాలు ఉన్నవారు స్థిర నివాసాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆస్తిపాస్తుల్లో అనుకూలత బలంగా ఉంటున్నాయి. చాలా పరిపూర్ణమైనటువంటి ఆనందము, యోగము, వ్యవహార లాభము, ఇవన్నీ కూడా పొందుకునే అదృష్టమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. ఈ మాసం మొత్తం మరియు ప్రతి మాసం, ప్రతి సంవత్సరం కూడా మీకు ఆనందం ఇస్తుండాలని, శతమానం భవతి అని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.